శ్రీ గురు చరిత్రకు స్వాగతం. 11వ అధ్యాయం. మిగతా భాగం. దత్తాత్రేయ స్వామి అంబికకు కుమారునిగా జన్మించి ఆయన లీలలను ప్రకటిస్తున్నాడు. పుట్టగానే ప్రణవముచ్చరించాడు, కానీ తర్వాత సంవత్సరం గడిచినా కూడా అతనికి ఒక్క మాట కూడా రాలేదు. కులదేవతలను ఆరాధించమని కొందరు, మర్రి ఆకుల విస్తళ్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు, రావి ఆకుల విస్తళ్లలో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు. మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి ప్రయత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు, అతడు మాత్రం మాటలొచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడని మరికొందరు అనేవారు. వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు. ఎవరేమడిగినా ఓం అన్నదే అతని సమాధానం. ఆ సంగతి విని కొందరు పెద్దలు, ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదని స్పష్టమవుతున్నది అనేవారు. అతడు మూగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు. అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడటం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు. ఆమె ఎవరేది చేయమని చెప్పినా అదల్లా చేసేది. తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది. ఇలా నరహరికి 7వ సంవత్సరం వచ్చింది, కానీ అతడు మాట్లాడనే లేదు. బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు. ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది. అది చూచి నరహరి సైగలతో ఆమెను వారించి ప్రక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువును తెప్పించి చేతితో త్రాకాడు. తక్షణమే అది బంగారంగా మారింది. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు. అవి కూడా బంగారంగా మారాయి. తమ పిల్లవాడు సామాన్యుడు కాడని, ఆజన్మసిద్ధుడని వారు గుర్తించారు. అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవటం గురించి దిగులు పడుతూనే ఉండేవారు. అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలించగలడన్నదే మాధవశర్మకున్న దిగులు. తల్లి ఒకరోజు అతనిని అక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ, నా కన్న తండ్రి, నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది. అది విని నరహరి నవ్వి, తనకు ఉపనయనం చేస్తే మాట్లాడుతానని, మొట్టమొదటగా ఆమెతోనే మాట్లాడుతానని సైగల ద్వారా తెలిపాడు. ఆ సంగతి విని మాధవశర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తం నిర్ణయించి ఊరి వారందరినీ ఆహ్వానించాడు. గ్రామస్తులందరూ అతడి ఆశలు అడియాశలై నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలచారు. కొందరు పెద్దలు మాత్రం, అయ్యా, ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమీ, లేకపోతేనేమి, మనకు మాత్రం మృష్టాన్న భోజనము ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి, కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకోనివ్వండి అన్నారు. అందరూ ఉపనయనానికి మాధవశర్మ ఇంట సమావేశమయ్యారు. నరహరి ముండనము మాతృభోజనము అయ్యాక జింక చర్మము పసుపు వస్త్రము ధరించాడు. చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. తరువాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతీ భిక్షాందేహి అని భిక్ష కోరి, మొట్టమొదట ఆమెతోనే మాట్లాడుతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తల్లి మొదటి భిక్ష ఇచ్చి, ఋగ్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు. అంబ రెండవసారి భిక్ష ఇచ్చి, యజుర్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి ఇషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు. తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి, సామవేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు. అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి, సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. జీవితంలో మొదటిసారిగా మాట్లాడటం, ప్రణవోచ్చారణ, తర్వాత వేద పఠనంతో దాన్ని చేయకూడదని నరహరి అంతకాలము మాట్లాడలేదని అందరూ అనుకున్నారు. మూడు భిక్షలు అయ్యాక ఆయన 4వ వేదం కూడా చదివాడు. ఆయన భగవదవతారం అని తెలుసుకొని అచ్చటి బ్రాహ్మణులంతా నమస్కరించారు. సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలోనిది కాదు. క్రతువు పూర్తిగా వచ్చింది. మాధవశర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు.
వామనుని వలే భాసిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి, నాయన ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది. వెంటనే అతడు తల్లికి నమస్కరించి, అమ్మా నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను, నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు. ఆ మాటలకు ఆ తల్లి నివ్వెరపోయి దుఃఖిస్తూ, నాయన ఒక్కగానొక్క మగబిడ్డం, మేము 16 సంవత్సరాలు ఎంతగానో ఎదురు చూచి ఎన్నో వ్రతాలు ఆచరించాక పుట్టాము. తర్వాత 7 సంవత్సరాలు నీవు మాట్లాడనే లేదు. ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను. అందుకు నేను సంతోషిస్తుండగా నీవిలా అంటావేమి? అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతి ఏమిటి? నీవు గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా అని బ్రతిమాలింది. అప్పుడు నరహరి తల్లిని కౌగలించుకొని ఓదార్చి, అమ్మా నా మాట విను, వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో. నేను ధర్మరక్షణ కోసం అవతరించాను. నీకింకా 4 బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు. వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించటం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతి నుంచి ఆశీర్వదించాడు. వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది. అతడు శ్రీపాదవల్లభుడుగా దర్శనమిచ్చాడు. వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అన్నది, స్వామి పూర్వజన్మలో కుపుత్రవతినైన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడవు నీవే, బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. అట్టి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భర్తృవంశ భర్తృవంశము పితృవంశము కూడా పావనమయ్యాయి. అతడు ఆమెను లేవదీసి, అమ్మా ఈ పూర్వవృత్తాంతం వెల్లడి చేయవద్దు, నీకు ఒక రహస్యం చెబుతాను, గుప్తంగా ఉంచు. నేను సంసారమంటని సన్యాసిని. నేను చేయవలసిన తీర్థాటనము మొదలైన కార్యాలెన్నో ఉన్నాయి. అవి నేను ప్రకటించ వీలులేనివి, రహస్యమైనవి. ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేను ఇంట్లో ఉండ వీలు పడదు, కనుక నీవు అనుమతి ప్రసాదించు అని అన్నాను. 11వ అధ్యాయం సమాప్తం. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతీయ నమః.